నమస్తే విద్యావతి తోటలు పాటలు మాటల ఛానల్కి స్వాగతం సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు అందరూ నా బుల్లి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పైకి నెమ్మదిగా లాక్కొస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ కొత్త వ్యూస్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఈ వీడియోలో ఫాక్స్ గ్లౌస్ అనే మెడిసినల్ ప్లాంట్ మెడికల్ ఫీల్డ్లో ఎంతో ముఖ్యమైన మొక్క గురించి తెలుసుకుందాం దీనికి బొటానికల్ నేమ్ డిజిటాలిస్ పర్ప్యూరా డిజిటాలిస్ ఆల్బా అని కూడా కొన్ని మొక్కలు ఉంటాయి డిజిటాలిస్ అనే పేరు ఎలా వచ్చింది డిజిట్ అంటే వేలు పర్ప్యూరా అంటే పర్పుల్ కలర్ ఆల్బా అంటే వైట్ కలర్ మరి ఫాక్స్ గ్లవ్స్ ఏమిటి ఆ పేరు ఎలా వచ్చింది వేలికి గ్లవ్ ఎలా ఫిట్ అయిందో ఈ పువ్వు కూడా వేలికి చూడండి ఎలా ఫిట్ అయిందో అందుకనే ఆ పేరు వచ్చింది మరి ఫాక్స్ అంటే నక్క దానికి ఈ పువ్వుకి ఏమిటి సంబంధం పూర్వం చిన్నపిల్లల కథలో ఓ నక్క రాత్రిపూట వెళ్ళి కోళ్ళఫామ్లో కోళ్ళు తినేస్తూ ఉండేదట కానీ ఫార్మర్కి అంతు చిక్కలేదట ఇంత చడి చప్పుడు కాకుండా ఈ నక్క ఎలా వచ్చిపోతుంది అని ఓ రాత్రి ఆయన కాపు కాసి చూస్తే ఈ జిత్తులమారి నక్క కాళ్ళకి ఫాక్స్ గ్లవ్స్ని తగిలించుకుని మెత్తగా అడుగులు వేసుకుంటూ చప్పుడు లేకుండా తిరుగుతోందట ఎనివే పిల్లలకథే కానీ ఆ పేరు ఫాక్స్ గ్లవ్ అని నిలిచిపోయింది ఇక మెడిసిన్ గురించి చెప్తాను పూర్వం ఈ మొక్క ఆకులు కాడలు నీళ్లలో మరగబెట్టి కషాయం చేసి హార్ట్ ఫెయిలియర్ పేషెంట్స్కి ఇచ్చేవారట అంటే మనిషికి హార్ట్ సరిగ్గా పంపు చేయక ఒళ్ళంతా నీరు పట్టేస్తే ఈ కషాయం తాగితే హార్ట్ రేట్ తగ్గి ఒళ్ళు వాపులు తగ్గేవట అంటే మోడర్న్ మెడిసిన్ రాకముందే మన పూర్వీకులకి ఈ మొక్క సంగతి తెలిసిందన్నమాట తర్వాత ఈ మొక్క నుంచి డిజాక్సిన్ అనే మందు తయారు చేశారు ఇది ఇప్పటికీ వాడతాం చిన్న డోస్ ఇస్తే చాలు గుండె దడదడ కొట్టుకోవడం తగ్గి ఒంటికి పట్టిన నీరు కూడా తగ్గుతుంది ఈ మొక్కల ప్రాపిగేషన్ విత్తనాల నుంచే అండి సీడ్స్ చాలా చిన్నవిగా ఉంటాయి గాలికి ఎగిరి గార్డెన్ అంతా పడి మొలుస్తూ ఉంటాయి మనకి ఇంపార్టెంట్ మొక్కలు రోజెస్ అలాంటివి ఉంటాయి వాటి చుట్టూ కనుక మొలిస్తే వాటి సారం అంతా తీసేసుకుంటాయి అందుకని నేను అలాంటి చోట్ల పీకి పారేస్తాను అంత ఇంపార్టెంట్ స్థలం కాకపోతే అవి వదిలేస్తాను అవి చక్కగా మొలిచి పెరిగి పూ పూలు పూస్తుంటాయి ఉంటాయి సమ్మర్లోను ఈ పూలు నేల వైపు తిరిగి ట్యూబ్స్ లాగా అంటే గ్లవ్ ఫింగర్ లాగా ఉంటాయి పూకి చిన్న చిన్న మచ్చలు ఉంటాయి ఇవి రన్వే లైట్స్ లాగా బీస్కి గైడ్ చేస్తాయన్నమాట ఈ తుమ్మెదల చూపుకి మన చూపుకి తేడా ఉంటుంది ఈ మచ్చలను చూసి అవి బీస్కి అట్రాక్షన్ అనమాట అందుకని ఆ పూల్లోకి వెళుతూ ఉంటాయి తేనె తాగి ఈ బీస్ బయటికి వస్తూ ఉంటే ఆ పూలకి లోపల ఉన్న హెయిర్ అంటే నూగు ఆ నూగుకి పొప్పడు అంటుకుని క్రాస్ పాలినేషన్ అవుతుందన్నమాట ఈ మధ్య అగ్రికల్చర్ మెథడ్స్ అన్నీ మారిపోయాయి కదా వైల్డ్ ఫ్లవర్స్ని అన్నీ కొట్టేస్తున్నారు దాంతో బీజ్ తక్కువైపోయాట అందుకని ఈ బీల వింగ్ మొక్కలు కనుక పెంచుకుంటే చుట్టుపక్కల పంటలు బాగా పెరుగుతాయి అంటున్నారు అందుకు చాలా మొక్కలు పేగకుండా వదిలేస్తూ ఉంటాను నేను ఈ పూలకి తుమ్మెదలు అదే పనిగా లోపలికి వెళ్ళడం రావడం అయితే చాలా చాలా బిజీగా ఉంటాయి మా వారికి కొంచెం భయం అవి కుట్టేస్తాయేమో అని కానీ ఇప్పటిదాకా ఏం కుట్టలేదు టచ్ వుడ్ మరి నా సెంట్ వాటికి అలవాటు అయిపోయింది ఏమిటో నిటారుగా బోలెడు పూలు పూసి తేనెటీగల్ని ఆహ్వానించి పంటలు బాగా పండేలా హెల్ప్ చేయడమే కాకుండా మెడికల్ ఫీల్డ్లో మంచి మెడిసిన్ కూడా ఇచ్చే ఈ పువ్వులంటే నాకు చాలా ఇష్టం ఈ మధ్య ఫాక్స్ గ్లవ్స్లో కొన్ని హైబ్రిడ్స్ కూడా వచ్చాయి పీచ్ కలర్ది చాలా బాగుంటుంది కానీ ఈ హైబ్రిడ్స్ నాటు రకం మొక్కలాగా స్ట్రాంగ్గా ఉండవు ఒక్క ఏడాదిలోనే అయిపోతుంది ఇంకా తర్వాత పెరగవు సరిగాను అందుకనే కొన్ని కొనుక్కున్నాను కానీ ఇంకా మళ్ళీ వాటిని కొనుక్కోవడం మానేసాను అద్దర్ సంగతి ఫాక్స్ గ్లౌస్ అంటే ఏమిటో తెలిసింది డిజిటాలిస్ పర్ఫ్రిరా అంటే ఏమిటో తెలిసింది డిజాక్సిన్ అన్న మందు గురించి తెలుసుకున్నాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమెజాన్ ఇండియాలో ఈ ఫాక్స్ గ్లౌస్ విత్తనాలు అమ్ముతున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కొని ట్రై చేయొచ్చు నెక్స్ట్ వీడియోలో మరో పూల సందడిలో కలుసుకుందాము మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం బాయ్ బాయ్ లవ్ యూ ఆల్